సమగ్ర శిక్ష సిద్దిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు వాచకం తరగతి ఐదు పేజీ నంబర్ ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు వరకు పాఠం మూడు సాలార్జంగ్ మ్యూజియం పేజీ ముప్పై నాలుగు నేను రోజు డైరీ రాస్తా కానీ ఈరోజు రాసింది చాలా ప్రత్యేకమైనది నేను మల్ల మల్ల చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు ఇవి నాకు బాగా నచ్చినై ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినై ఆ పేజీలలో ఏం రాశానో అవి ఎందుకు అంత నచ్చాయో పాఠం చదవండి మీకే తెలుస్తుంది తేదీ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల పద్నాలుగు శనివారం ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోయినం పొద్దుగాల్నే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది టీచర్లు పిల్లలందరం ఎక్కినం బస్సు కదిలింది మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా పోతుంటే టైమే తెల్వలేదు బస్సు హైదరాబాదుకు రాగానే కిటికీలకెళ్ళి బయటికి చూసినం పెద్ద పెద్ద బిల్డింగులు దుకాణాలు బస్సులు కార్లు ఆటోలు మోటార్ సైకిళ్ళు అంత కొత్త కొత్తగా అనిపించింది ఇంతలో బస్సు ఆగింది ఎదురుగా ఉన్న పెద్ద భవంతిని చూపెడుతూ ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు సార్ అందరం బస్సు దిగినం ఇద్దరు సార్లు పోయి టికెట్లు తెచ్చారు పెద్ద లైనుల నిలబడి మ్యూజియం లోపలికి పోయినం పేజీ ముప్పై ఐదు లోపలికి పోయినాక అందరినీ ఒక దగ్గర నిలబెట్టి ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం హైదరాబాదులో ఉన్న దర్శనీయ స్థలాలలో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది హైదరాబాద్కు చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీఖాన్ సాలార్జంగ్ త్రీ ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు వస్తు సామాగ్రి సేకరించిండు ఈయన తండ్రి తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నింటిని భద్రపరిచారు అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియంను పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ పదహారున ప్రజలు చూసేటందుకు తెరిచారు భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాలలో ఇది మూడో స్థానంలో ఉన్నది భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది దీంట్లో మొత్తం ముప్పై ఎనిమిది అర్రలున్నాయి ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలున్నాయి వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం అని చెప్పి ముందుగా ఒక అర్రలోకి తీసుకుపోయిండు సార్ ఒక అర్రలో అన్ని అద్దాల బొమ్మలు ఉంటే ఒక అర్రలో అన్ని చెక్క మీద చెక్కిన శిల్పాలు ఇంకొక అర్రలో పెద్ద పెద్ద పెయింటింగులు మరొక అర్రలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు మొఘలు రాజులు ఉపయోగించిన షేర్వానీలు షాలువాలు గాజు పాత్రలు ఎన్నెన్ని రకాలు చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతున్నది ఒక అర్ర పేరు పిల్లల గ్యాలరీ ఎన్ని మంచి మంచి బొమ్మలున్నవో అందంగా చెక్కతో కట్టిన బొమ్మరిండ్లు ఆ ఇండ్ల లోపట నిజంగా ఇండ్లలో ఉండే సామాన్లన్నీ బుజ్జి బుజ్జిగా ఉన్నాయి మంచాలు సోఫాలు కుర్చీలు ఇండ్ల ముందట తోటలు అవన్నీ చూస్తుంటే వాటితోని అయింది దాని పక్క అర్రలో అన్ని యుద్ధానికి సంబంధించిన బుజ్జి బొమ్మలు చిట్టి చిట్టి యుద్ధ నౌకల బొమ్మలు బుచ్చిబుచ్చి సిపాయిల బొమ్మలు అశ్వదళాల బొమ్మలు ఫిరంగుల బొమ్మలు వందల కొద్దీ అద్దాల పెట్టెలల్లో పెట్టారు అవి చూసేటందుకు చాలా బాగున్నాయి అంతట్లా సారు అరే పిల్లలు టైం పదకొండు యాభై అవుతున్నది ఈ మ్యూజియంలో ముఖ్యమైనది గంటల గడియారం ఇంకా పది నిమిషాలలో గడియారం గంటలు కొడుతుంది అటు పోదాం రండి అనుకుంటూ మమ్మల్ని వరండా మధ్యలోకి తీసుకుపోయిండు వామ్మో ఆడ ఉష్కేస్తే రాలనంత జనం ఉన్నారు సార్ ఎట్లనో అట్లా సందు చేసి మాకందరికి గడియారం కనబడేటట్లు నిలబెట్టిండు పిల్లలు పెద్దలు అందరూ ఒకటే లొల్లి అందరి చేతులలో కెమెరాలు సెల్ఫోన్లు వీడియో కెమెరాలు మా సారు కూడా వీడియో తీసేటందుకు కెమెరా రెడీగా పట్టుకున్నాడు పేజీ ముప్పై ఆరు గడియారం పెద్ద నక్ష చెక్కిన చెక్క డబ్బాలో ఉన్నది దాంట్లో పక్క చిన్న ఇల్లు లెక్క ఉన్నది దాని తలుపు మూసి ఉన్నది మధ్యలో ఒక గంట ఉన్నది కుడిపక్క చెట్టు చెట్టు కింద ఒక మనిషి డోలు కొడుతున్నట్టున్నది సార్ చెప్పిండు ఆ డోలు కొట్టుడు అంటే ప్రతి సెకనుకు ఒక దెబ్బ కొట్టుడు అని ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గంట మీద ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి మళ్ళా లోపలికి పోయి తలుపు మూసుకుంటాడట ఇప్పుడు పన్నెండు కావస్తుంది కదా పన్నెండు గంటలు కొడతాడు అని చెప్పిండు పన్నెండు అయింది తలుపు తెరుచుకున్నది ఒక బొమ్మ మనిషి వచ్చిండు ఠంగుఠంగు మనుకుంట పన్నెండు గంటలు కొట్టి లోపలికి పోయిండు తలుపు మూసుకున్నాడు అందరం దాన్ని బీరిపోయి చూసినం చాలా కనిపించింది అది కాంగనే సారు గడియారం వెనుక ఉన్న అర్రలోకి తీసుకపోయిండు దాంట్లో అన్ని పాలరాతి శిల్పాలున్నాయి ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబెక్కా శిల్పం ఈ అర్రలోనే ఉన్నది ఈ రెబెక్కా శిల్పం ప్రత్యేకత ఏందంటే ఒక ఆడమనిషి మీద నుండి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్టు ఆ పరదా నుండి ముఖం కనబడుతున్నట్టు ఉన్నది ఎంత బాగా చెక్కిండో ఆ శిల్పి అది బొమ్మలెక్కలేదు నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తున్నట్లున్నది ఆ శిల్పం చెక్కినాయన పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన జీబీ బెంజోని ఇటలీ దేశస్థుడట ఈ అర్రలో శిల్పంతో పాటు మరికొన్ని పాలరాతి శిల్పాలు చాలా అందంగా చెక్కినవి ఉన్నాయి అక్కడికెళ్ళి పక్క అర్రలోకి పోయినం దాంట్లో అన్ని దంతంతోటి చెక్కిన శిల్పాలు ఉన్నాయి ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే కళ్ళు గిర్రున తిరిగినట్టయింది పెద్ద పెద్ద దంతాల మీద తీరు తీరు బొమ్మలు చెక్కారు పెద్ద ఏనుగు దంతం మీద పడవ ఇల్లు ఉన్నట్లు అది సముద్రంలో పోతున్నట్టు మరొక దంతం మీద ఇరవై ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి పోతున్నట్టు ఇంకొక దంతం మీద సీతారాములు వనవాసం చేసినట్లు ఇట్లా మస్తు బొమ్మలు ఇందులోనే పద్దెనిమిదవ శతాబ్దంలోని పేజీ ముప్పై ఏడు ఫ్రాన్స్ రాజు లూయిస్ పదహారు మన మైసూరు మహారాజైన టిప్పు సుల్తానుకు బహుకరించిన కుర్చీలు టీపాయలు కూడా ఉన్నాయి ఈ కుర్చీలు బల్లలను ఏనుగు దంతంతో చేసిన తొడుగు పెట్టి అందంగా తీర్చిదిద్దారు ఇంకా చాలా బొమ్మలున్నాయి అక్కడి నుంచి సారు మమ్ములను పై అంతస్తుకు తీసుకుపోయిండు అక్కడ మొత్తం పద్దెనిమిది అర్రలున్నాయి ముందుగా ఒక అర్రలకు పోయినాం అక్కడ అన్ని చెక్క శిల్పాలు చెక్క వస్తువులు ఉన్నాయి ఆ అర్ర నడిమిట్ల నిలువెత్తు చెక్క శిల్పం దాని వెనుక అద్దం పెట్టారు ముందు నుండి చూస్తే మగమనిషి వెనుక భాగంలో అద్దంలో చూస్తే ఆడమనిషి బొమ్మలు కనబడుతున్నాయి ఎంత అద్భుతంగా ఉంది ఈ పనితనం చెక్కినాయన చేతులకు మొక్కాలే కానీ ఆ ఆయన పేరు తెలవలేదట పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడని మాత్రం తెలుసు ఆ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు మెఫిస్టోఫిలిప్స్ ముందు మార్గరిట్ట వెనుక ఈ ఇద్దరూ కూడా జర్మన్ దేశంలో ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలోని ముఖ్య పాత్రలట ఇంకా ఎన్నో ఎన్నెన్నో తిరుతీరు వస్తువులు బొమ్మలు లెక్కలేనన్నీ ఉన్నాయి ఒక అర్రలో అన్ని గడియారాలే పాతకాలంలో ఉపయోగించే నీడ గడియారాలు మొదలుకొని ఇప్పుడు వాడుతున్న కొత్త కొత్త రకాలు అనేకం ఒక అర్రలో అన్ని చేతికర్రలు ఒక అర్రలో అన్ని ఆయుధాలు కత్తులు డాలులు బల్లెలు విల్లమ్ములు తుపాకులు యుద్ధంలో వేసుకొనే లోహపు దుస్తులు గొలుసుల అంగీలతో పాటు జహంగీర్ ఉపయోగించిన చురకత్తి నూర్జహాన్ పండ్లు కోసుకునే కత్తి కూడా ఉన్నై ఇంకో అర్రలో మొఘలు రాజులు నిజాం రాజులు వాడిన వెండి వెండిబోళ్ళు ఉన్నాయి ఇంకా ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన ఖురాన్లు బంగారంతో రాసిన ఖురాన్ వెండితో రాసిన ఖురాన్ రకరకాల అచ్చులతో రకరకాల డిజైన్లలో ఖురాన్లు ఉన్నాయి ఒక ఖురాను అగ్గిపెట్టె సైజులో కూడా ఉన్నది ఇవన్నీ చూసుకుంటూ మధ్యలో ఒకటిన్నరకు పక్కనున్న పార్కులో అందరం అన్నాలు తిన్నాం మ్యూజియం అంతా చూసి బయటకొచ్చేటప్పటికీ పొద్దుగుంకంగా నాలుగయింది బస్సులో ఎక్కి తిరిగి బడికాడికి వచ్చినం తొవ్వలంతా బస్సులో ఇవే ముచ్చట్లు నిజంగా సాలార్జంగ్ మ్యూజియం చాలా అద్భుతమైన ప్రదర్శనశాల అందరూ తప్పక చూడాలి నేను రోజు డైరీ రాస్తా కానీ ఈ రోజు రాసింది చాలా ప్రత్యేకమైనది నేను మల్ల మల్ల చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు ఇవి నాకు బాగా నచ్చినాయి ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని మిగిల్చాయి